విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో 5 లక్షలకు కొనుగోలు చేసిన దుప్పట్లను గూడూరు నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పెద్దల ద్వారా సేకరించిన ఆర్థిక సహాయాన్ని ఈరోజు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ను కలిసి సేకరించిన మొత్తం 38,32,441 రూపాయలను అందజేశారు. సహాయం చేసిన దాతల పేర్లను లిస్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు సునీల్ కుమార్ తెలియజేశారు. అలాగే విజయవాడ వరద ప్రభావిత ప్రాంతం 43వ డివిజన్ ఊర్వశీ నగర్ ప్రాంతం నందు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని మరియు స్థానిక నాయకులతో కలిసి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ పర్యటించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటర్ ఏం చేశారంటే వాటర్ పడిలాగా ఇటు దోశారు. ఇక్కడ వచ్చి మొత్తం
ఎక్కడికి అవి అందరూ ఎక్కడ ఉందో ఏ కంగారు పడదు అందరూ చేస్తాం. అందరూ బాగున్నారనే పెద్ద కోరిక ఎవరు కోరిక చెప్పారు కదా. ఇక్కడికి వెళ్ళి రికార్డు వాళ్ళు అడిగే పేపర్లు అన్నింటిలో గ్యాస్ కూడా పెట్టాం. దాంట్లో ఏదో మూడు నాలుగు రికార్డులు అడుగుతున్నాం. రిజిస్ట్రీ కూడా మీరు ఎవరు ఫాలో చేయాల్సిన పని లేదు. 5 రోజుల్లో ఇన్సూరెన్స్ వచ్చిందని ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సిటీవాడలోని తీవ్రమైనటువంటి వరద ప్రవాహం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. 36 డివిజన్లో పూర్తిగా నీరు రావడం జరిగింది. గ్రామాలు కూడా ముంపుకు గురవడం జరిగింది. దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ పట్టణంలో ప్రతి వార్డు కూడా మనకు తిరిగి అక్కడ పరిస్థితులన్నీ కలుపుకొని ఆయన మీరు ప్రతిపోయి చేసేదానికి ముందుకెళ్ళడం జరిగిందని ముఖ్యంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయాన్ని మేము ఉన్నాము అని చేయూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తొమ్మిది శాసనసభ్యులు డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ గారు ఈరోజు వరకు కూడా ఊరూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ప్రజలు అన్ని అసోసియేషన్లు అందరి కలిసి కూడా మేము ఉన్నాము.